హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కలెక్షన్ వచ్చేసి చిఫాన్ లో బూటా వచ్చిందండి. దానిపైన ప్రింట్ వచ్చేసి చాలా డిఫరెంట్ గా వచ్చింది, అలాగే బూటాలో కూడా చాలా డిఫరెంట్ గా వచ్చిందండి. ఇప్పుడు అది ఎలా ఉంది అనేది చూద్దాం. చూడండి, ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది, ఇంకా కంఫర్టబుల్ గా ఉంది. చూడండి, ఇది ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా వచ్చిందండి. దీనిపైన ప్రింట్ మాత్రం చాలా డిఫరెంట్ గా వచ్చిందండి, మొత్తం మ్యాంగోస్, లీవ్స్, ఇంకా ఫ్లవర్స్ తో వచ్చింది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ బూటా చూడండి, జెర్రీ లైన్స్ లాగా వచ్చింది, మనకి షిమ్మర్ లో బూటా లాగా వచ్చిందండి. చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంది, కంఫర్టబుల్ గా కూడా ఉంది. రఫ్ అండ్ టఫ్ గా మనం యూజ్ చేయొచ్చు. రెగ్యులర్ గా మనము శారీ లాగా అయినా లేదంటే లాంగ్ ఫ్రాక్స్ లాగా, ఇప్పుడు నేను వేసుకున్నది అయితే లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకున్నానండి. చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంది, అలాగే లైట్ వెయిట్ గా ఉంది. ఇంకా ఫ్యాబ్రిక్ ఎలా స్టిచ్ చేసినా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉందండి, మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా చాలా సాఫ్ట్ గా ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చిఫాన్ పైన బూటా వస్తుంది, పింక్ కలర్ లో వచ్చిందండి. దీనిపైన ప్రింట్ అంతా కూడా ఇలా లైట్ బ్లూ కలర్ లో వచ్చింది, ప్రింట్ లో మిడిల్ లో మాత్రం ఇలా లైట్ బ్లూ షేడ్ లో వచ్చింది. ప్రింట్ అయితే చాలా నీట్ గా, చాలా స్మాల్ సైజ్ లో అంటే మనకి ఉండి ఉండనట్టుగా చాలా నీట్ గా వచ్చింది. చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మనకి పింక్ షేడ్ లో వచ్చింది, అలాగే ఫ్లవర్స్ మధ్యలో మాత్రం ఇలా బ్లూ షేడ్ లో వచ్చింది. డిజైన్ అయితే మనకి కలంకారీ డిజైన్ లాగానే వచ్చిందండి, చాలా బాగుంది. అలాగే దీంట్లో బూటా వచ్చేసి సిల్వర్ షిమ్మర్ లాగా వచ్చిందండి, జెరీ లైన్స్ తో ఇలా బూటా లాగా వచ్చింది. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా లైన్స్ లాగా అంటే మనకి బూటా వచ్చింది అన్నట్టు. చూడండి, ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది, మనం ఇలా మూమెంట్ లో తెలుస్తుంది, షైనింగ్ అనేది మూమెంట్ లో తెలుస్తుంది. చిఫాన్ పైన మనకి రావడం వల్ల చాలా లైట్ వెయిట్ గా ఉంది, కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది. ఇది మల్టీపర్పస్ గా యూజ్ చేయొచ్చండి, లాంగ్ ఫ్రాక్స్ లాగా లేదంటే క్రాప్ టాప్స్ లాగా, సింపుల్ గా కాలేజ్ కి వెళ్లే వాళ్ళు కుర్తీస్ లాగా, టాప్స్ లాగా, ఎలా అంటే అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. శారీ లాగా కూడా చాలా బాగుంటుంది. శారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేసి నేను స్క్రీన్ పైన ఇస్తాను. అలాగే దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ వచ్చేసి వైలెట్ కలర్ లో ఇచ్చానండి, చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్. ఎందుకంటే మనకి దీంట్లో కొంచెం బ్లూ షేడ్ లాగా వచ్చింది కాబట్టి దీనికి మ్యాచింగ్ లాగా అనిపిస్తుంది, చాలా బాగుంటుందండి. కలర్ మాత్రం చాలా బాగా వస్తుంది. చూడండి, బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైన్ చేశాను నేను, లేయర్స్ లాగా వస్తుంది. మనకి శారీ కొంచెం సింపుల్ గా అనిపించినప్పుడు బ్లౌజ్ కొంచెం డిజైనర్ గా స్టిచ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఈ పింక్ కి వైలెట్ కాంబినేషన్ అనేది చాలా బాగుందండి, ఎవర్ గ్రీన్ ఇంకా మనకి కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి, బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది, శారీ మాత్రం ఇలా వస్తుంది. ఇది శారీ అనే ఏం కాదండి, ఫ్యాబ్రిక్ మీటర్స్ లో ఉంటుంది కాబట్టి ఎలా అయినా యూజ్ చేయొచ్చు. ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇలా వస్తుంది, ఆల్ ఓవర్ ప్రింట్ లో వస్తుంది. అంటే దీనికి పళ్ళు కానీ బార్డర్ కానీ ఏమీ ఉండదు, మనం మల్టీపర్పస్ గా యూజ్ చేయొచ్చు. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ గా, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇంతే అండి ఈరోజు కలెక్షన్, మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కి వాట్సాప్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అనేవి మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.